మోసంగా ఉంది అంటే 2007 లో నాడు 2023 లో నేడు జగనన్న ఈ మధ్య కాలంలో ఏ నాయకుడు కూడా ఒక మంచి ఆరోగ్య పథకాన్ని తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయలేదు వైఎస్ఆర్ వారసత్వం అరుదైన వ్యక్తిత్వం మనసు నిండా మానవత్వం గుండెల్లో పోరాట తత్వం తిరుగులేని నాయకత్వంతో మన జగనన్న అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ శాఖానికి ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం విలక్షణం ఈ విధానం పక్క రాష్ట్రాల నుంచి మనం కాపీ కొట్టింది కాదు మేనిఫెస్టోలో పెట్టింది కాదు ఇది జగనన్న మానస పుత్రిక అని తెలియజేస్తున్నాను యావత్ భారతదేశానికి ఆనాడు ఆరోగ్యశ్రీ ఎలా స్ఫూర్తినిచ్చిందో ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని కూడా జగనన్న తెచ్చింది దేశాన్ని ఇన్స్పైర్ చేస్తుంది అని నేను నమ్ముతున్నాను ఈ ఫ్యామిలీ డాక్టర్ గ్రామంలో అవసరమైన ప్రతి తలుపును ఈ స్టెథోస్కోప్ తడుతుంది ఈ స్టెథోస్కోప్ ప్రతి గుండె చప్పుడును వింటుంది అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా మరి ఆ గ్రామానికే వైద్యులు 104 వెహికల్ ద్వారా వైద్య సేవలు అందిస్తారు ఓపీలు కండక్ట్ చేస్తారు ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తారు బాలింతలను చూస్తారు గర్భిణీలను చూస్తారు అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను అలాగే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళని లేవలేనటువంటి బెడ్ రిడన్ పేషెంట్స్ దగ్గరికి కూడా వెళ్ళి ఈ ఫ్యామిలీ డాక్టర్ గవర్నమెంట్ డాక్టరు ఈ కాన్సెప్ట్ లో వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు అలాగే వీటన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించారంటే డాక్టరు పేషెంట్ మధ్య ఒక బాండింగ్ ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ డాక్టర్ అనే మాట మనం ఎక్కడ వింటామో తెలుసా మహానగరాల్లో ధనవంతులు